వీళ్ళందరినీ ఉద్దేశించి ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా మన వైవి సుబ్బారెడ్డి గారిని కోరుతున్నాం. నాటా మహాసభలకు విచ్చేసిన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన సోదరులకు సోదరీమణులకు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి నాటా మహాసభల కోసం విచ్చేసిన ప్రముఖులకు అందరికీ నమస్కారం. ముందుగా నాటా మహాసభల సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలిసి మాట్లాడేదానికి అవకాశం కల్పించిన నాటా ప్రెసిడెంట్ గంగసాని రాజేశ్వరరెడ్డి గారికి, చైర్పర్సన్ ప్రేమసాగర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంతమంది ప్రపంచంలో తెలుగోళ్ళు ఎన్ని ప్రాంతాల్లో ఉన్నా ఈ విధంగా కలిసి మిమ్మల్ని అందరితో పంచుకునేదానికి అవకాశం కల్పించినందుకు ముందుగా నాటా ఆర్గనైజర్స్ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మనం తెలుగు వాళ్ళం ఎక్కడన్నా అందరం ఒకటే అని మరొక్కసారి నిరూపించుకునేదానికి ఈ మహాసభలు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాల నుంచి వచ్చిన సోదరులందరూ అమెరికాలో ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన రాష్ట్రాల అభివృద్ధికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ప్రాంతాల్లో వెనుకబడి ప్రాంతాల్లో అభివృద్ధికి ఎన్ఆర్ఐస్ ముందుకొచ్చి సహాయపడాల్సిన అవసరం ఎంతో ఉంది. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ ఉన్నత పొజిషన్స్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, వాళ్ళకున్న నైపుణ్యాన్ని ఇప్పటి వరకు ఏ విధంగా అయితే ఈ దేశంలో ఉపయోగించుకొని అభివృద్ధి చెందారో అదేవిధంగా మన రాష్ట్రాల్లో కూడా వ్యాపార సంస్థలు స్థాపించి మన ప్రాంతాల అభివృద్ధికి కూడా ఉపయోగపడే విధంగా ముందుకు రావాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కలిసేదానికి అవకాశం ఇచ్చిన నాటా చైర్పర్సన్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ఆర్గనైజర్స్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. బిఎఫ్ మధుసూ